వైరస్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో అందరం కూడా ఇళ్ళకే పరిమితమయ్యాం. మరి మనము అందరం కూడా ఇళ్ళలో ఉన్నవారము చాలా వరకు మొబైల్ ఫోన్తోనే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాం అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ స్మార్ట్ ఫోను కనుక మనం తెరిస్తే సోషల్ మీడియాలో అనేక రకమైనటువంటి పోస్టులు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. దీంట్లో నిజమేదో తెలియదు, అబద్ధమేదో తెలియదు. ఒక 5 నిమిషాలు కనుక స్మార్ట్ ఫోన్ పక్కకు పెట్టేసి మళ్ళీ మనం చేతిలోకి తీసుకుంటే విపరీతమైనటువంటి పోస్ట్ రావడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పోస్టులు అనేటివి విభత్సంగా వస్తున్నాయి. దీంట్లో కొన్ని గాలి కబుర్లు కూడా రావడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా కొంతమంది తమ యొక్క షాడిజాన్ని ప్రదర్శించుకోవడం కోసము గాలి కబుర్లన్నింటిని కూడా చేర్చి వాటికి పాత ఫోటోలు తర్వాత వీడియోలను యాడ్ చేసి జనాల మీదకి వదిలేస్తున్నారు. అయితే ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో చాలా భయాందోళన అనేటివి కలిగిస్తున్నాయి. మరి ఈ విధంగా వస్తున్నటువంటి ఈ యొక్క ఫేక్ మెసేజ్లను మనం వీటికి ఎలా అడ్డుకట్ట వేయాలి, మరి ఎవరికి వారు ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనం చూద్దాం. ఇటీవల కనుక చూసినట్లయితే ఒక ఆడియో అనేది వైరల్ కావడం జరిగింది వాట్సాప్లో. అది హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రి వైద్యుడు ఒక రిపోర్టర్తో మాట్లాడినటువంటి సంభాషణ అంటూ ఇది రావడం జరిగింది. దీంట్లో కనుక ఈ సంభాషణ కనుక వింటే చాలా ప్రజలకు చాలా చాలా భయాందోళనలు కలిగే పరిస్థితి అనేది ఉంది. అయితే ఈ విషయంలో సదర్ ఆసుపత్రి అదంతా తప్పని ఆ ఆసుపత్రి యొక్క మేనేజ్మెంటే ప్రకటించడం అనేది జరిగింది. అదేవిధంగా సిబిఐ మాజీ జేడీ అయినటువంటి లక్ష్మీనారాయణ గారి పేరుతో మరొక మెసేజ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది జరిగింది. తర్వాత ఇది కూడా అతను ఈ విషయంలో లక్ష్మీనారాయణ గారు కూడా ఇది పూర్తిగా తప్పని ఆయన కూడా ఖండించడం జరిగింది. మరి ఈ విధమైనటువంటి ఫేక్ న్యూస్ వస్తున్న నేపథ్యంలో మనకు వస్తున్నటువంటి మనకు వాట్సాప్లో మనకు వస్తున్నటువంటి ఆ మెసేజ్లు అన్నీ కూడా కరెక్టేనా కాదా అని మనకు మనం ఎవరికి వారం ఈ యొక్క స్వీయ నియంత్రణ పాటిస్తూ ఒక కరోనా విషయంలో స్వీయ నియంత్రణ కాకుండా ఈ ఫేక్ న్యూస్ విషయంలో కూడా అంటే మనకు వచ్చే సోషల్ మీడియాలో వచ్చే ఈ యొక్క పోస్టుల మెసేజ్ల విషయంలో కూడా మనం జాగ్రత్త పాటిస్తూ దాంట్లో నిర్ధారణ వచ్చిన తర్వాతనే మన గ్రూపులలో కానీ తర్వాత మన వెల్విషర్స్ కానీ పంపించడం అనేది బాగుంటుంది. లేదంటే మనకి ఎట్లాగ వచ్చిందిగా మనం కూడా షేర్ చేద్దాం అనుకుంటే దాంతో చాలా సమస్యలు అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. మరీ ముఖ్యంగా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఎవరో ఏదో ఒకటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి పంపించేస్తే వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు. కానీ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం అంత ఈజీగా లేరండి. ఖచ్చితంగా ఎక్కడి నుంచి క్రియేట్ చేశారు, ఏ మొబైల్ నుంచి క్రియేట్ చేశారు, ఏ ఐపీ అడ్రస్ నుంచి క్లియర్ చేశారు అనేది టెక్నాలజీ కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వాళ్ళు ఖచ్చితంగా పోలీసులకు ఖచ్చితంగా చిక్కాల్సి ఉంటుంది. కాబట్టి ఇలాంటి విషయంలో వారు చిక్కినా కూడా మనం షేర్ చేసే విషయంలో మనం కూడా కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఈ యొక్క న్యూస్ను ఫేక్ న్యూస్ను స్ప్రెడ్ చేసిన వాళ్ళు కూడా వారు కూడా శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం కనుక చూసినట్లయితే ఇప్పుడు నిజాల కంటే కూడా అబద్ధాలు ఎక్కువగా ప్రచారం అయ్యే పరిస్థితి ఉంది మరి ఈ సోషల్ మీడియా వల్ల. అంటే పెద్దలు చెప్పినట్లు నిజం అనేది గడప దాటకముందే అబద్ధం అనేది ప్రపంచాన్ని చుట్టి వస్తుంది అంటున్నారు. మరి అబద్ధం అనేది ప్రపంచాన్ని చుట్టి రావడానికి ఇప్పుడు సోషల్ మీడియా అనేది పెద్ద వేదికగా మారింది. మరి ఇప్పుడు ఈ కరోనా విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ యొక్క ఫేక్ న్యూస్ తర్వాత బోగస్ ఫోటోలు వీడియోలు ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం అనేది జరుగుతుంది. దీంట్లో ఏది నిజమో ఏది ఫేకో అని తెలుసుకోలేని గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఒక మంచి విషయాన్ని కూడా పంచుకునే పరిస్థితి అనేది సోషల్ మీడియాలో లేనటువంటి పరిస్థితి అనేది ఉంది. మరి ఇలాంటి సందర్భంలో
ఈ కరోనాతో అసలే కరోనాతో అల్లకల్లోలం అవుతున్నటువంటి ప్రజలంతా కూడా ఈ విషయంలో అంటే వ్యక్తిగత పరిశుభ్రత మాత్రమే కాకుండా ఈ యొక్క సమాచార పరిశుభ్రత విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం అనేది ఉంది. మరి అసలు ఈ సమాజానికి ఆని చేసేటువంటి ఈ యొక్క ఫేక్ న్యూస్ విషయంలో వీటిని ఎక్కువ స్ప్రెడ్ కాకుండా ఉండడం కోసం ఏం చేయాలి ఏంటి అనేది ఒకసారి కనుక మనం చూసినట్లయితే, ఈ కరోనాపై సోషల్ మీడియాలో ఏదైనటువంటి మనకు న్యూస్ తెలిస్తే దాన్ని అంటే మనకు ఏదైనా ఒక మెసేజ్ వచ్చేస్తే వెంటనే మన గ్రూపులలో కానీ వారికి కానీ షేర్ చేయాలనే ఆతృతను మనం ఎట్టి పరిస్థితుల్లో కనబరచొద్దు. నిదానంగా ఆలోచించి దాంట్లో నిజమెంత అబద్ధం అంత అన్న క్లారిటీ వచ్చిన తర్వాతనే దాన్ని మనం ఇతరులకు పంపే పని చేయాలి. అదేవిధంగా అసలు అది ఆ పోస్ట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అనేది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. మనం కనుక చూసినట్లయితే మన గ్రూపులలో కానీ మనకు వచ్చే వాట్సాప్లలో వచ్చే మనకు వచ్చే పోస్టులు కనుక చూసినట్లయితే చాలామంది నుంచి మనకు కొంతమంది నుంచి ఆతృతగా వెంటనే వెంటనే పోస్టులు వస్తూ ఉంటాయి. అంటే వీరు ఎలాంటి దాని విషయంలో ఎలాంటి క్లారిటీ లేకుండా తమకు రావడంతోనే వెంటనే తామేదో 10 మందికి చెబుతున్నాం అనే ఒక ఆతృతతోటి వెంటనే షేర్ చేస్తూ ఉంటారు. ఇది ఇలాంటిది అంటే ఈ మధ్య కాలంలో కనుక చూసినట్లయితే ఈ అపోలో ఒక హాస్పిటల్ విషయంలో చేసినటువంటి వైరల్ వాయిస్ మెసేజ్ అనేది చాలా విధంగా ఆ విధంగా ఎక్కువ స్ప్రెడ్ కావడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి పోస్ట్ను అది నిజమా కాదా అని మనకు క్లారిటీ వచ్చిన తర్వాతనే షేర్ చేసే ప్రయత్నం అనేది చేయాలి. అదేవిధంగా మనకి ఏదైనా పోస్ట్ వస్తే దానిమీద ఎలాంటి డౌట్ ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా మనం క్లారిఫై చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంది. ఈ విషయంలో మనము అంటే కొంతమంది జెన్యున్గా అందించే వారి యొక్క వారి ద్వారా వచ్చే పోస్టులు కూడా మనకు కాస్త మనకు నిర్ధారణ చేస్తాయి. కాబట్టి ఆ విషయంలో క్లారిటీ చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా వాటిని షేర్ చేయాలి. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి ప్రకటనలు ఖచ్చితంగా మనం గమనిస్తూ ఉండాలి. అంటే ఈ గవర్నమెంట్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ ప్రభుత్వంతో వచ్చినటువంటి ఆ ఒక సమాచారాన్ని అదే ఖచ్చితమైనదిగా మనం గమనించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క నిన్న జరిగిన విషయం కనుక చూసినట్లయితే ఈ కరోనా నేపథ్యంలో మన అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ వైన్ షాపులు బంద్ చేసిన నేపథ్యంలో తెలంగాణలో మార్చి 29 నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:30 వరకు కూడా వైన్ షాపులు తెరిచి ఉంటాయని ఒక ఫేక్ న్యూస్ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినట్టుగా ఒక ఫేక్ న్యూస్ను కూడా కొంతమంది క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదలడం అనేది జరిగింది. ఇది చాలా గందరగోళానికి గురి చేసే పరిస్థితి వస్తుంది. తర్వాత ఈ విషయంలో ప్రభుత్వం కూడా చేసి అలాంటిది ఏం లేదని అది ఫేక్ న్యూస్ అని ప్రకటించడం అనేది జరిగింది. అంటే ఇలాంటివి అనేటివి ఎక్కువగా ఫేక్ న్యూస్ అనేటివి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనము అలాంటి ఫేక్ న్యూస్ విషయంలో ఎవరికి వారు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా కొంతమంది ప్రభుత్వాలు అదేటువంటి కొన్ని మెయిన్ సంస్థల యొక్క తర్వాత కొంతమంది ప్రముఖ వ్యక్తుల యొక్క ఖాతాలను అంటే వాళ్ళ యొక్క అకౌంట్లను పోలినట్టుగా ఒక ఫేక్ అకౌంట్లను సృష్టించి పోస్టులు వీడియోలు తర్వాత లింకులు లాంటివి షేర్ చేస్తుంటారు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఒరిజినల్ అకౌంట్లను గమనించి అది ఫేకా లేదంటే రియలా అనేది ఎవరికి వారము మనము గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో ఇటీవల వాట్సాప్లో కనుక ఎక్కువ వైరల్ అయిన ఫేక్ న్యూస్ ఏంటని కనుక ఒకసారి చూసినట్లయితే ఇటలీలో ఓ జైలు నుంచి 50 మంది ఖైదీలు తప్పించుకుపోయారని వారి కోసం గాలిస్తూ ఒక నగరంలో సైనిక ట్యాంకులు మోహరించినట్లు ఫోటోతో సహా సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది జరిగింది. దీన్ని 2.5 లక్షలకు పైగా ఎక్కువ మంది చూడడం అనేది జరిగింది. అయితే దీంట్లో ఉన్న వాస్తవం ఏంటంటే ఆ ఫోటో అనేది వేరే నగరంలో ఉంది. అక్కడ సైనిక విన్యాసాల్లో భాగంగానే ట్యాంకులు తిరిగినట్లు సైన్యం అనేది తర్వాత స్పష్టం చేయడం అనేది జరిగింది. చూడండి, ఇలాంటివి చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితులు అనేవి వస్తాయి. అదేవిధంగా ఒక పుల్లని పండు రసం తాగితే కరోనా తగ్గిపోతుందంటూ చైనా యూనివర్సిటీకి చెందినటువంటి ఒక ప్రొఫెసర్ చెప్పినట్లు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది జరిగింది. అసలు దీంట్లో కనుక వాస్తవం కనుక చూసినట్లయితే మన సోషల్ మీడియాలో ఆ పేరుతో స్ప్రెడ్ అయినటువంటి యూనివర్సిటీ అనేది అసలు చైనాలో లేదు. ఇలాంటి విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇటీవల మరీ ముఖ్యంగా ఒక ఫోటో రష్యాలో రోడ్లపైకి సింహాలను వదిలారని ఈ కరోనా నేపథ్యంలో జనాలు బయట తిరగకుండా రష్యాలో సింహాలను రోడ్లపైకి వదిలారని అదేవిధంగా కరోనాతో చనిపోయిన వారిని గుట్టలు గుట్టలుగా
పడేస్తున్నారని నకిలీ ఫోటోలు వీడియోలు కూడా వైరల్ కావడం అనేది జరిగింది. తర్వాత ఇటలీలోనే కరోనాకు వ్యాక్సిన్ వచ్చినట్లు కూడా ఒక ఫేక్ న్యూస్ అనేది ప్రచారం జరిగింది. ప్రతి ఇంటికి దుకాణాలకు కూడా దీన్ని సరఫరా చేస్తున్నట్లు చేయనున్నట్లు ప్రచారం కూడా జరిగింది. నిజానికి ఇప్పటి వరకు కూడా కరోనాకు వ్యాక్సిన్ కానీ మందు కానీ లేదనే విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. మరి ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎక్కువగా ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితి ఉంది. అంటే ఎవరి మనం కనుక ఒక విషయం చెప్పుకోవచ్చండి, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులు వాటి విషయంలో ఎవరి భావోద్వేగాల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటే ఖచ్చితంగా మనల్ని మనం నియంత్రించుకున్న వాళ్ళం అవుతాం. ఏదో మనకు వచ్చింది కదా అని వెంటనే దాన్ని స్ప్రెడ్ చేయడం, దాన్ని షేర్ చేయడం, దాంట్లో దానికి ఏదో మనమేదో ఇంకింత జోడించి చేయడం అనేది ఖచ్చితంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఖచ్చితంగా వస్తుందనే విషయాన్ని అందరూ కూడా గమనించాలి. మరి ఈ కరోనా విషయంలో ఇప్పుడు అందరూ కూడా భయం, ఆందోళన, కోపం అన్నీ ఉన్నాయి. మరి ఒక్కోసారి ఈ పోస్టులు కూడా, ఈ కరోనా విషయంలో భయం ఆందోళన కలిగించే పోస్టులు కూడా పెట్టి అవి ఎప్పుడో జరిగిన వాటిని ఇప్పుడు జరిగేటివి కూడా నమ్మించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రమాదం తెచ్చేటువంటి విషయాలే. అదేవిధంగా చాలా వరకు కూడా ఈ ఫేక్ న్యూస్ అనేది ఎంతసేపటికి జనాలను భయపెట్టాలి అనే విధంగా ఉంటుంది. మరి ఈ భయాన్ని కలిగించి వెంటనే ఇలా చేయండి అలా చేయండి అంటూ కొన్ని రకమైనటువంటి సూచనలు కూడా చేస్తూ ఉంటారు. మరి ఈ విషయంలో ఇది ఖచ్చితంగా ప్రమాదకరం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అనేది ఉంది. అదేవిధంగా ఒకవేళ మీకు సోషల్ మీడియాలో ఏదైనా న్యూస్ పోస్ట్ కానీ వచ్చిందంటే దాని విషయంలో క్లారిటీ తీసుకొని దాని విషయంలో మీరు కనుక ఓకే అనుకుంటే అది నిజమైనదే అనే విషయం మీకు తెలిస్తేనే దాన్ని రోడీ చేసుకున్న తర్వాతనే ఖచ్చితంగా మనం షేర్ చేయాల్సి ఉంటుంది. మనం ప్రతీది కనుక వచ్చిన ప్రతి పోస్ట్ను కనుక మనం నమ్మి దాన్ని వెంటనే షేర్ చేసి దాని విషయంలో మనం ఇంకేదో దాన్ని చేసి దానికి మనం ఇంత జోడించి చేయడం అనేది చేస్తే ఖచ్చితంగా మనం కూడా చాలా మానసికంగా దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నట్లే లెక్క. కాబట్టి ప్రతి విషయాన్ని నమ్మకుండా దాని విషయంలో ఖచ్చితమైన క్లారిటీ ఉన్న తర్వాతనే షేర్ చేయడం అనేది, ఫార్వర్డ్ చేయడం అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరం కూడా దుష్ప్రచారం అనేది చేసే విషయంలో ఎవరం కూడా సహకరించకుండా మంచిని పంచే విషయంలో అందరం కూడా కృషి చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ఇది అందరం గమనించాల్సిన అవసరం ఉంది.